అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ పి అబ్దుల్ సమద్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్స్ కర్నూలు డివిజన్. ఈరోజు హెపటైటిస్ డే సందర్భంగా కొన్ని అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఈరోజు మనము హెపటైటిస్ వైరసెస్ గురించి డిస్కస్ చేసాము. మనకి హెపటైటిస్ వైరస్ అంటే లివర్కి ఇన్ఫెక్షన్ చేసే వైరస్ని హెపటైటిస్ వైరసెస్ అంటాం. దాంట్లో 5 వైరస్లు ఉంటాయి, ఏ బి సి డి అండ్ ఈ. ఈ వైరసెస్ అనేది లివర్కి ఇన్ఫెక్ట్ చేసి లివర్కి హానికరంగా ఉంటాయి. సో వీటిని ముందు డివైడ్ చేయాలి. యాక్చువల్గా ఏజ్ పరంగా డివైడ్ చేద్దాం. యూజువలీ ఏ అండ్ ఈ హెపటైటిస్ వైరసెస్ వచ్చేసి చిన్నపిల్లల్లో లేకుంటే ప్రెగ్నెంట్ విమెన్లో కామన్గా ఇన్ఫెక్ట్ చేస్తాయి లివర్కి. బిఎన్సి అనేది ఏదైనా ఏజ్ గ్రూప్లో కావచ్చు కారణంగా. సో యూజువల్గా వచ్చేసి 20 ఇయర్స్ తర్వాత యూజువల్గా బిఎన్సి వైరస్ రావచ్చు, చిన్న ఏజ్లో కూడా రావచ్చు. ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి వైరసెస్? ఫస్ట్ ఏ అండ్ ఈ గురించి డిస్కస్ చేసాము. ఏ అండ్ ఈ వైరసెస్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, సో కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ట్రాన్స్మిట్ అవుతాయి. సో దీంట్లో కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల మనకి ట్రాన్స్మిట్ అవుతాయి. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? చిన్నపిల్లలకి ఏంటంటే జాండీస్ రావడము, తర్వాత లివర్ బాగా ఇన్ఫెక్ట్ అవ్వడము. కానీ ఇది యూజువల్గా ట్రీటబుల్ కాజ్, ప్రాబ్లం ఏం లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతాయి అన్నమాట. ఎలా మనం గుర్తించాలి హెపటైటిస్ ఏ అండ్ ఈ ఇన్ఫెక్షన్ ఉందని? అయితే పిల్లలకి జాండీస్తో పాటు వాళ్ళకి బాడీలో దుర్ద ఉండడం, మోషన్ తెల్లగా రావడం, పసుపు కలర్ కాకుండా తెల్లగా రావడం, ఇవి ఉంటే మనము హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించాలి. ఇవి వీటికి ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మనము హెపటాలజీ, ఒక ప్రాపర్ హెపటాలజీని కలిసేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి యూజువల్గా రిజాల్వ్ అయిపోతాయి. హెపటైటిస్ ఈ వైరస్ అనేది కొంచెం డిఫరెంట్ వైరస్. ఇది యూజువల్గా పిల్లలకు వస్తే ప్రాబ్లం లేదు, అంత ప్రాబ్లం కాదు, ట్రీట్మెంట్తో తగ్గిపోవచ్చు. కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ విమెన్కి వస్తే మాత్రం సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సిమ్టమ్స్ అయితే సేమ్, జాండీస్, తర్వాత బాడీలో దురద అండ్ మోషన్ తెల్లగా రావడమే. ఇప్పుడు హెపటైటిస్ బిఎన్సి వైరస్ గురించి డిస్కస్ చేద్దాం. హెపటైటిస్ బిఎన్సి వైరసెస్ అనేది కొంచెం డేంజర్ వైరసెస్. ఇవి లివర్ని ఇన్ఫెక్ట్ చేసేసి లివర్ని సైజ్ స్ట్రింగ్ చేసేస్తాయి అన్నమాట, చిన్నగా చేసేస్తాయి, అంటే టోటల్ డ్యామేజ్ చేసేస్తాయి లివర్ని. సో ప్రాపర్గా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ ఉంటుంది అన్నమాట. ఒకవేళ లివర్ స్ట్రింక్ అయితే ప్రాబ్లం ఏంటి? లివర్ స్ట్రింక్ అయిపోతే జాండీస్ రావడం, కడుపు ఉబ్బడం, కాలు వాపులు రావడం ఇవన్నీ కావచ్చు. లివర్ క్యాన్సర్ కూడా బిఎన్సి వైరసెస్ అనేవి కాజ్ చేస్తాయి. ఎలా మనకి ఈ వైరసెస్ బిఎన్సి వైరసెస్ రావచ్చు? సో నార్మల్గా చాలామంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల, అంటే ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కాకపోయినా కానీ వేరే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. జనరల్గా బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ టేక్ కేర్ తీసుకుంటాయి. బిఎన్సి వాళ్ళ స్క్రీనింగ్, అన్ని డోనర్ స్క్రీనింగ్ కూడా అవుతుంది. కానీ విండో పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆ పీరియడ్లో ఎవరైనా డోనర్ డొనేట్ చేస్తే మాత్రం వీ క్యాంట్ అవాయిడ్ ఇట్. సో పాసిబిలిటీ ఉంది, ఒక 10 వేలలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా. సో నెక్స్ట్ ఇంకా ఎలా రావచ్చు అంటే టాటూయింగ్ వల్ల రావచ్చు. టాటూస్ ఒకవేళ వేసుకుంటే ఆ నీడిల్స్ అనేది సేమ్ పర్సన్, అది అందరికీ అదే నీడిల్ వాడతారు కాబట్టి అట్లా రావచ్చు. చాలామంది బయట ప్రాక్టీషనర్స్ ఉంటారు, సేమ్ నీడిల్ వాడతారు. సో నీడిల్ ఎప్పుడైనా చూసి ఎవరైనా ఒకవేళ మీరు గుర్తుంచితే సేమ్ నీడిల్ ఒక ఎవరైనా వాడుతుంటే ఆ నీడిల్ని మార్పించుకొని ఇంజెక్షన్ తీసుకోవాలని, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా ఈ వైరసెస్ రావచ్చు. ఈ వైరసెస్ ట్రీట్మెంట్ ఉందా? యా, డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంది. హెపటైటిస్ బి వైరస్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. హెపటైటిస్ సి వైరసెస్ అనేది 3 మంత్స్ to 6 మంత్స్ దాకా ట్రీట్మెంట్ ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కొన్నిసార్లు లివర్ ఖరాబ్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి పేషెంట్కి లాస్ట్ స్టేజ్లో హెపటైటిస్ బిఎన్సి వైరస్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి లివర్ ఖరాబ్ అయిన తర్వాత డిటెక్ట్ కావచ్చు. అలా ఉన్నప్పుడు కూడా మనం ప్రాపర్ హెపటాలజీని కలిసేసి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇది మన మెయిన్ దీని గురించి అవగాహన చేస్తున్నాము హెపటైటిస్ బి. కానీ ఏంటంటే అల్టిమేట్లీ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో హెపటైటిస్ ఏ అండ్ ఈ పిల్లల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి కంటామినేటెడ్ ఫుడ్ అయినా జంక్ ఫుడ్ అయినా తీసుకోకుండా మనం చూసుకోవాలి. హెపటైటిస్ బిఎన్సి వైరస్ అంటే ఇంజెక్షన్స్ కామన్గా సేమ్ నీడిల్ యూస్ చేయకుండా చూసుకోవాలి. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ప్రాపర్ క్లీనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇవి మనం ఫాలో అయితే దీస్ హెపటైటిస్ అని మనం అందరినీ కాపాడుకోవచ్చు.